సత్యనారాయణ గారి సినిమాలో కానీ ఈ హిందీ వాళ్ళకి తెలియాలంటే ఆ బాసు చటర్జీ బాసు భట్టాచార్య సినిమాల్లో కానీ ఎక్కడా లేనంత కామెడీ ఏంటంటే ఇది. అభివృద్ధి వికేంద్రీకరణతో ఎంతో అభివృద్ధి చెందిన విశాఖ చుట్టూ ఇంకా మీరు అభివృద్ధి చేస్తారంటాం, అక్కడ ఉన్న అభివృద్ధిని మీరు పాడు చేయటం అవుతుంది తప్ప అభివృద్ధి చేయటం అవ్వదు. ఇది నేను మా ప్రభుత్వానికి విశాఖ వాసులు తరపున చేస్తున్న విన్నపం. నా ప్రియమిత్రుడు అవంతి శ్రీనివాస్ కోపం రావచ్చు, యాడ్ తోలు తీసేస్తాను అది ఇది అని చెప్పి అనొచ్చు. ఏమన్నా కూడా నేను చెప్పేది విశాఖ వాసుల మనోభావాల్ని నేను చెప్తున్నా. నేను అక్కడ 6 సంవత్సరాలు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ తర్వాత కూడా తరచూ వెళ్ళొస్తూ ఉంటాను. సో కాబట్టి నాకు వారి మనోభావాలు తెలుసు. చాలా ప్రశాంత వాతావరణం కోరుకునే ప్రజలు విశాఖవాసులు. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు అయితే మధ్యాహ్నం 1 గంటకి షాప్స్ మూసేసి 4 గంటలకు తెరుస్తారు. ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ కల్చర్. ఈ రౌడీజాలు గుండాయిజాలకి చాలా దూరంగా ఉండాలి అనుకునే ప్రజలు కూడా చాలామంది అటు ఒరిస్సా నుంచి కానీ అటు కలకత్తా నుంచి కానీ వచ్చి విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు ఆ మంచి వాతావరణానికి. దయచేసి ఆ వాతావరణాన్ని పాడు చేయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీకు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నా సూచన, నిజంగా మీకు అభివృద్ధి వికేంద్రీకరణ మీద మనసు ఉంటే నిజంగా మీకు రాయలసీమ మీద మీరు చూపెట్టేది కపట ప్రేమ కాదు నిజమైన ప్రేమ అయితే ఇక్కడ అమరావతిలో ఎక్కడైతే 34,000 ఎకరాలు మనం తీసుకున్నామో అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీరు కదపడానికి వీల్లేని హైకోర్టు అక్కడే ఉంచి ఆ లెజిస్లేచర్ క్యాపిటల్ ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీరు రాయలసీమలో మీకు ఇష్టం వచ్చిన ప్రాంతంలో పెట్టండి. అభివృద్ధి చెందలేదు రాయలసీమ అనుకుంటే ఆ రకంగా పోని మీరు చేయండి. అలాగే మంచి మంచి పరిశ్రమల్ని, ఎందుకంటే బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి సరైన పారిశ్రామిక విధానం తీసుకురండి. ఎందుకంటే మొన్న మీరు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం మీద కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే కన్నీరు గారుస్తున్నారు. ఆ సబ్సిడీ అమౌంట్లు కూడా సకానికి సగం కన్నా ఎక్కువ తగ్గించేశారు. ఆ తర్వాత ఆ సబ్సిడీ కూడా ఎవరికైనా సబ్సిడీ ఎందుకు ఇస్తారండి? సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఆ మాత్రం అర్థం కదా మీకు. సబ్సిడీ ఎందుకు ఇస్తారు సార్? సబ్సిడీ ఇచ్చేది ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజ్లో పెట్టడానికి ఒక సహకారం. ఆ రకంగా ఆ సబ్సిడీతో కొంచెం ముందుకెళ్ళటానికి ఆ ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాడికి ఒక చేయూతగా ఇవ్వాలి. మనం ఆసరా పేరుతో చేసే దుబారా పథకాలు చాలా ఉన్నాయి, అక్కడ ఇవ్వలేరా మీరు సబ్సిడీ? ముందు 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల్లో ఆ కంపెనీ అనుకున్న అభివృద్ధి సాధిస్తే మీరు చెప్పిన విధానం ప్రకారం 80% ఉద్యోగాలు ఆ లోకల్లోనే ఇచ్చి ఆ నిజంగా ఆ పరిశ్రమ బతికి బట్టగట్ట గలిగితే, అంటే ఎలాగ అవ్వదని మీకు తెలుసు అనమాట, బతికి బట్టగట్ట గలిగితే అప్పుడు ఇస్తారా సబ్సిడీ? ఇటువంటి విధానం నాకు తెలిసి ఇటువంటి పారిశ్రామిక విధానం, ఇటువంటి అప్రజాస్వామిక పారిశ్రామిక విధానం నాకు తెలిసి భారతదేశంలో కాదు కదా భూమండలంలో ఎక్కడా లేదు అనేది నా భావన. మీరు కూడా వెరిఫై చేసుకోండి. డబ్బులు లేకపోతే లేవని చెప్పండి, అంతేగాని 3 సంవత్సరాల తర్వాత ఇస్తాను 6 సంవత్సరాల తర్వాత ఇస్తాను అంటాం అది పారిశ్రామిక అభివృద్ధి అవుతుంది అని అనుకుంటాం డెఫినెట్గా హాస్యాస్పదం. దయచేసి ఆ పాలసీని కూడా మళ్ళీ వీలైతే మీకు అవకాశం కుదిరితే రివ్యూ చేయండి. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ పాలసీ. ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది నాకు ఫోన్ చేసి వాళ్ళ తీవ్ర మనోవేదాన్ని తెలియజేయడం జరిగింది, అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ అధికార వికేంద్రీకరణ పక్కన పెడితే ఎస్టర్డే ఓకే నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలా చేసింది. ఇది మా అమరావతి రైతులకి నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే డెఫినెట్గా మీరు అందరూ హర్ట్ అయ్యారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానంతో, మీరు హర్ట్ అయిన మాట నిజం. కాకపోతే క్లియర్గా చూస్తే ఎందుకంటే ఈ పిటిషను వేసింది ఆన్ ద రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ వరకు. ఈ పర్టికులర్ నిర్ణయం అఫిడవిట్ అయితే రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ వరకే. ఆ రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్లో
ఏదైతే మనం చర్చించుకున్న పాయింట్లు ఉన్నాయో ఒకటి మీకు చాలా స్పష్టంగా చదివి వినిపిస్తాయి ఏంటంటే, పారా నెంబర్ 5, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ అండర్ సెక్షన్ 94 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇవన్నీ కూడా ఆ రాజధానిలోనే ఉండాలి అని చెప్పి చట్టంలో ఏదైతే సెక్షన్ 94లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పారో దాన్ని పునరుద్ఘాటించారు. టు దట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ గుడ్. అండ్ ఇంకేమన్నారంటే, ఇంకా అండర్ సెక్షన్ 94(2)(3) గురించి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. తర్వాత పారా నెంబర్ 7లో, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అంటే సిఆర్డిఏ వాస్ ఇంట్రడ్యూస్ అండ్ పాస్డ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వైల్ ఫ్రేమింగ్ ది యాక్ట్, ద స్టేట్ గవర్నమెంట్ హాస్ నాట్ కన్సల్టెడ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ప్యూర్లీ కన్సర్న్స్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో పార్ట్ దేర్ ఇన్. ఇక్కడ ఫర్దర్ ఇది మెయిన్ పాయింట్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. ఇది మనకి కాస్త మన హృదయాన్ని కొంత గాయపరిచిందైతే ఇదే. ఎందుకంటే ఒకటి పై పేరా బాగుంది, పై లైను ఆ రిపీల్ యాక్టు ఏదైతే రిపీల్ చేశారో దాన్ని మాకైతే చెప్పలేదు అని చెప్పి స్పష్టం చేశారు. చెప్పుంటే వాళ్ళు ఏం చెప్పేవారు అన్నది సెకండరీ, చెప్పలేదు అన్న ఒక నిజాన్ని మటుకు చెప్పారు. ఎందుకంటే మా ప్రభుత్వం పదే పదే ప్రతిదీ మేము ఇక్కడ అందరికీ చెప్పే చేస్తున్నాము అని చెప్పి ఒక పచ్చి నిజం చెప్పినట్టు ఒక పచ్చి అబద్ధం చెప్పారన్నది దీంతో అర్థమవుతుంది. ఎందుకంటే మాకు తెలియదు అని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ క్యాపిటల్ అనే అన్నారు, క్యాపిటల్స్ అనలేదు. ఫర్దర్ ఇట్ ద స్టేట్ ఈస్ డిసైడింగ్ అని చెప్పి చెప్పారు. అంటే ఏంటి, మన యాక్ట్లో ఏమైనా ఉంది, ఒకసారి మీ స్టేట్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ రెండు పాయింట్ల వరకు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. బట్ గతంలో ఒక అఫిడవిట్ చూసాం, అందుకని ఆ పిటిషన్ కొట్టేయండి అని. ఏది స్టేట్ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ పిటిషన్లో 2018లో ఎవరో వేసినప్పుడు కూడా ఈ అక్కర్లేని మాటలో రాసినందుకు మనం కలెక్ట్ చెందినమాట వాస్తవం. ఆ పిటిషన్లో ఏంటంటే, ఈ పిటిషన్ దయచేసి కొట్టేయండి, ఇందులో మెరిట్ ఏమి లేదని చెప్పి చెప్పారు. ఇన్ కాంట్రాస్ట్ ఇక్కడ ఏంటంటే, అంటే మన మనోనిబ్బరం కోసం చెప్తున్నా, ఫర్ ద ఎఫోర్ మెన్షన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లీజ్ టు పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. న్యాయం ప్రకారం మీకు తోచింది చేయండి అని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఆ యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ ప్రకారం ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధానిలో ఇవన్నీ ఉండాలి, ఆ శివరామకృష్ణ కమిటీని మేమే వేసాం, ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం అప్పుడు అసెంబ్లీ కూడా పాస్ చేసి రాజధాని ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అన్న నిజం చెప్పారు. కాబట్టి రెడ్ వచ్చే మొదలాట అని మనకు చిన్నప్పుడు రాయలసీమలో సాగుతుంది, ఒక అరగంట తర్వాత ఒక రెడ్డి గారు వస్తారు, రే రామ మళ్ళీ మొదలెట్టండిరా అంటారు, తర్వాత ఇంకో రెడ్డి గారు వస్తారు. అంటే ఇక్కడ నేను రెడ్డిని ఏం అంటలేదు, మళ్ళీ మాట్లాడితే రెడ్డిలు అందరూ రామయ్య పడిపోతున్నారు, బాబు నాకు రెడ్డి గారులు అంటే అత్యంత గౌరవం, ఈ సామెత మీ చిన్నప్పటి నుంచి ఉంది, అందుకే నా సామెత చెప్పాను తప్ప మళ్ళీ ఇదే అంటారా బాబు, ఇదే ఆ రాజు ఈ రాజు విగ్రహరాజు నా బొచ్చు రాజు చావు చెప్తున్నారా మీరు, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్లో ఉండండి, ఎక్కువ వాక్కండి యూజ్ చేస్తారు. సో ఇది ఈ నిన్న కేంద్ర ప్రభుత్వం వేసింది చూసి కొంత మనసు గాయపడిన మాట వాస్తవం అయినప్పటికీ కలత చెందవలసిన అవసరం లేదు. డెఫినెట్గా నర్మగర్భంగా మనకు న్యాయం జరిగే
మన న్యాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ అఫిడవిట్లో ఉన్నాయి. మోస్ట్ ఎమినెంట్ లాయర్స్ని మీరు అపాయింట్ చేసుకున్నారు. న్యాయం మన వైపు ఉంది. దేశంలోనే అతి గొప్ప న్యాయవాదులు మన దగ్గర ఉన్నారు. న్యాయమూర్తులు తప్పకుండా న్యాయం చేస్తారు అన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఉందాం. గాంధీవాదంలో మన ఆందోళన మనం కంటిన్యూ చేసుకుందాం. ఇక ఇప్పుడు గణేష్ ఉత్సవాలు, రేపు 22వ తారీఖు మనకి వినాయక చవితి. అంటే మొత్తం ఒక హిందువులే కాదు, యావత్ భారతదేశం కూడా గణేషుణ్ణి కొలుస్తారు. ఈవెన్ ఇండోనేషియాలో కూడా గణేష అని ఒక బ్యాంకు కూడా ఉంది. ఎనీవేర్ ప్రపంచం అని చెప్పి నేను చెప్పను, కానీ భారతదేశంలో క్రైస్తవులు కానీ హిందువులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం మారారు. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది క్రైస్తవానికి మారుతున్నారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ నిజాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. ఎందుకు మారారు, ఎలా మారారు అన్నది. కానీ అందరూ కూడా హిందువులే. అందరికీ గణేష్ అంటే, గణేషుడు అంటే, విఘ్నేశ్వరుడు అంటే, ఆ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అంటే అందరికీ ఇష్టమే. మన పక్క రాష్ట్రం తెలంగాణ బండి సంజయ్ కుమార్ గారు, ఆయన చాలా చక్కగా హిందువుల మనోభావాన్ని ప్రతిబింబించేలాగా గణేష్ ఉత్సవాల్ని నిర్వహించుకోవాలి, గణేష్ నవరాత్రులు మనం జరుపుకోవాలి అని కరోనా నిబంధనలు మనం పాటించుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన కల్చర్ను కూడా మనం కాపాడుకుందాం. గణేష్ నిమజ్జనం అదే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ మంది గుమ్మికూడకుండా మనం ఫాలో అవుదాము, ముఖానికి మాస్క్ వేసుకుని అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది బీజేపీ తెలంగాణలో మై పార్లమెంట్ కొలీగ్ ఈజ్ ద రియల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన అంతరంగం. నేను ఆయనతో ఈరోజు ఉదయం కూడా మాట్లాడాను. అన్న, నేను నిన్న ఒక ఉత్తరం రాశాను మా రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు మాట్లాడిన మాటలు కూడా నా మనోభావాలకు దగ్గరగా ఉన్నాయి, చాలా సంతోషం. అంటే మీ ఆంధ్రాలో కూడా మా బీజేపీ వాళ్ళు ఇలాగే అడుగుతున్నారా అని ఆయన అడగడం జరిగింది. అడిగితే అన్న, మరి ఇక్కడ బీజేపీ తెలంగాణ వేరు, బీజేపీ ఆంధ్ర వేరు, రాష్ట్రానికి ఒక రకంగా బీజేపీ భావనలు ఉన్నాయేమో అని డౌట్ వస్తుంది. ఇప్పుడే నేను ఏదో పేపర్లో చూశాను మీ కౌంటర్ పార్ట్ అంటే మీకులాగా ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఎంపికైన సోము వీర్రాజు గారు ఒక నియమావళి జారీ చేశారు. ఇట్స్ లైక్ అన్ ఆర్డర్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ సెలబ్రేట్ విత్ స్మాల్ ఎర్తన్ ఐడల్ ఇన్ దేర్ హోమ్ ఓన్లీ. దీని ఒక నియమావళి రూపొందించారు మా ప్రభుత్వానికి. అది మట్టితోనే చేసి ఉండాలి, అది 10 మంది కన్నా ఆ పూజలో ఎవరో పాల్గొనకూడదు, అలాగే పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ ఏమీ పెట్టకూడదు. ఇంకా అద్భుతమైనది ఏంటంటే నవరాత్రులు కాదు, ఒక రాత్రి కూడా కాదు, ఒక పగలే. ఏ రోజైతే పొద్దున్న పూజ చేసుకోండి, పూజ చేసుకుని దాన్ని మీ ఇంట్లోనే నీళ్ళలో కలిపేయండి, ఆ నీళ్ళలో కలిపేసి మొక్కలకు పూజేయండి, అంతే. ఇది తర్వాత కంపల్సరీగా కూడా మీరు పూజలు కోవిడ్ని నిర్మూలించడం కోసం పూజ చేయాలి అని చెప్పి మా మేకతోటి సుచరిత గారికి ఒక జీవో లాంటి ఒక లెటరు జారీ చేయడం జరిగింది. అంటే ఏంటండి, గణేష్ నవరాత్రులు జరుపుకోవద్దు. మీరు మీ ఇంట్లో మీరు గణేష్ విగ్రహాన్ని పెట్టుకున్న ఆ రోజే నెలల్లో ముంచేసి మీ ఇంట్లో ఉన్న చెట్లకి పోయేవాళ్ళను ఇలాగా ఇచ్చారు. మరి కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లా. మరి ఇక్కడ మరి ఆ బండి సంజయ్ గారేమో అలా చెప్తున్నారు, వీర్రాజు గారేమో ఇలా చెప్తున్నారు. మేము అటు ఇటు తిరిగే వాళ్ళు, మేమేం చేయాలో మాలాంటి భక్తులకి చాలా కన్ఫ్యూజన్. ఇక్కడ ఏదైనా సరే వీర్రాజు గారు అంటే ఓకే, మా పార్టీకి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కేంద్రంతో సంబంధాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా రాష్ట్రం వరకు అపోజిషన్ పార్టీయే. ఎందుకంటే 24లో మేము అధికారం సాధించి తీరుతామని చెప్పి మొన్నే ఆయన చాలా గట్టిగా చెప్పారు. సో కాబట్టి డెఫినెట్గా ఆయన ఆశలు ఓకే, డెఫినెట్గా ఎవరికి అయినా సరే ఆశలు ఉంటాయి, అందులో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రావాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో, మంచిదే. బట్ ఆశయాలు అందరికీ ఉంటాయి. కానీ ఈ రకంగా ఒక హిందువుల పండక్కి
ఇటువంటి రెస్ట్రిక్షన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం అనేది ఒక హిందువులాగా ఒక హిందువుగా హిందువుల మనసులు చాలా గాయపడుతున్నాయి. సరే ఆయన ఏదో మాట్లాడారు అనుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఇదే వీరరాజు గారు చెప్పినట్టే ఫాలో అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన డెఫినెట్గా అందరికీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఒక రూపాయి లేకపోయినా అప్పులు చేసి ప్రజల మీద అప్పు భారం ప్రజల మీదే పడుతుంది. అయినా సరే నేను మాట తప్పని హరిశ్చంద్రుని కాబట్టి ప్రజల మీద భారం వేసి ప్రజలకి ఆ డబ్బులు పంచడం జరుగుతుంది. సరే ఎన్నాళ్ళు సాగుతుందో మంచిదే, సాగినన్ని రోజులు సాగుతుంది, మరింతకాలం సాగాలి. 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఉండాలనుకుంటున్నాం, 30 ఏళ్ళు కూడా సాగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒక హిందువుగా బాధపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు ఈరోజు చర్చిల్లో ప్రతి ఆదివారం నిరాఘంటంగా చక్కగా ప్రార్థనలు చేసుకోగలుగుతున్నారు. కరోనా సమయంలో కూడా కోవిడ్ లాక్లో ఉన్నప్పుడు కూడా అన్లాక్డ్ మొదలైంది, బట్ లాక్లో ఉన్నప్పుడు కూడా చక్కగా ముస్లింలు కూడా మసీదులో 5 గురు 10 గురు ఆ టైమింగ్స్ ప్రకారం 5 రోజుకి 5 సార్లు చేసుకోవచ్చు కాబట్టి అది కూడా అనుమతించారు, చర్చిల్లో అనుమతించారు. దురదృష్టం వల్ల మా దురదృష్టం ఏంటంటే మీరు హిందువు కాకపోవటం నిజంగా మా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు క్రిస్టియన్ అవటం క్రిస్టియన్స్ అదృష్టం, మీరు హిందువు కాకపోవటం మా దురదృష్టం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తోటే ఒక పక్క ఆదివారం చర్చిలో జరిగిపోతుంది ప్రార్థనలో, మాక ఒక ప్రార్థనా మందిరం ఒకటి పెట్టుకుంటాం, మేము పూజలు చేసుకుంటాం, మా గణేషుని మేము కొలుచుకుంటామంటే సోమవీర్రాజు గారు మీకు మద్దతు ఇస్తారు, మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్డర్ ఇస్తారు, మరి ఏంటిది? ఇది నిజంగా మా దురదృష్టం. మీ అంత మంచి ముఖ్యమంత్రి మా మతంలో లేకపోవటం, మీ అంత గొప్ప నాయకుడు మా మతంలో ఎవరో రాకపోవటం నిజంగా మా తెలుగు ప్రజల దురదృష్టం. బట్ అయినా సరే మీరు మతం ఎలాగో మార్చుకోలేరు కాబట్టి మీ అభిమతం మార్చుకోండి. యాజ్ ఎ సెక్యులర్ కంట్రీ అన్ని మతాలని సమానంగా చూడండి. ఆ క్రిస్టియానిటీకి ఇస్లాంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మా హిందూ మతానికి కూడా ఇవ్వండి అని చెప్పి నేను మీకు మా కల్చర్ ఇది నమస్కారం పెడతాం, చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను సార్. హిందువుల మనోభావాలను కూడా మన్నించండి, ఇది నా కోరిక. తర్వాత ఈ మధ్యన సోషల్ మీడియాలో సరే నేను మిమ్మల్ని ఏదో ప్రశ్నలు అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని మిమ్మల్ని కాదు సారీ క్షమించాలి, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. సరే ఆ ప్రశ్నకు సమాధానాలు అంటే సమాధానాలు చెప్పచ్చు, సరే లేదంటే మీ ఇష్టం మాట్లాడకుండా ఊరుకోవచ్చు. కానీ ప్రభుత్వ సొమ్ముతో, ఐఎమ్ అండర్లైనింగ్, ప్రభుత్వ సొమ్ముతో, ప్రజలు సమకూర్చిన ప్రభుత్వ సొమ్ముతో సోషల్ మీడియా ఆఫ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని నడుపుకుంటున్న ఈ ప్రభుత్వం దాడి నా మీద తీతలు వదులుతున్నారు. ఆ గుర్రం దేవేందర్ రెడ్డి మీ సొమ్ముతో ఏ క్వాలిఫికేషన్ ఉందో మరి భగవంతుడికే తెలియాలి, 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు జీతం తీసుకుంటూ ప్రభుత్వ సొమ్ము తింటూ మీ సోషల్ మీడియాలో టీజర్లు వదులుతున్నారు. అతను ఆ రెడ్డి, ఇంకో రెడ్డి, ఇంకో రెడ్డి, అందరు రెడ్లే, మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ సోషల్ మీడియా మొత్తం రెడ్లే, మీ సోషల్ మీడియా రెడ్లు. మళ్ళీ చెప్తున్నానయ్యా, వేరే రెడ్లు ఎవరో కూడా బాధపడవద్దు, నాకు రెడ్డి సామాజిక వర్గం అంటే అత్యున్నత గౌరవం ఉంది, ఆ గౌరవం ఇంటాక్ట్గా ఉంది. నేను మాట్లాడేది ఇటువంటి కొద్దిమంది, ఎందుకంటే అందరూ అలా ఉన్నారు, వెంకటరెడ్డి అంట, దేవేందర్ రెడ్డి అంట, అక్కడ ఎవరు చూసినా రెడ్డే ఉన్నాడు, లేదంటే ఒకరిద్దరు క్రిస్టియన్స్ ఉన్నారేమో. సో కాబట్టి నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఇందులో మొహాటం లేదు. వీళ్ళందరూ ఏంటంటే టీజర్ వదులుతున్నారు. విగ్గురాజు గారి లీలలు, అవినీతి లీలలు, లేదా ఇంకేదో మరి రాసలీలలో ఏంటో మరి తెలియదు, వదులుతారట. వదలండి రా,
నేను రెడీగానే ఉన్నాను, యూజ్లెస్ ఫెలోస్ పనికి మాలిన నేదవాళ్ళారా, వదలండి, ఐఎమ్ రెడీ టు వాచ్. అరే నేను నా అఫిడవిట్లో వేసా, నాకు ఓకే నాకు రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ ఉంది, ఎస్ దెర్ ఇస్ ఎ డిఫాల్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ, ఈవెన్ అదానీ మనం చంకలు కొట్టుకుంటున్నాం కదా, అదానీ వచ్చాడు అదానీ వచ్చాడని అదానీ కంపెనీ కూడా లాసుల్లోనే ఉంది. సో ఊరికే అతిగా స్పందించకండి మీరు. నేను నా అఫిడవిట్లో వేసా, మీరు వేసిన అఫిడవిట్లు చూసుకోండి, పుస్తకాలు నేను వేసింది ఇవో కాగితాలు, అవి అక్కడే ఉన్నాయి. దాన్ని మీరు ఏదో పెద్ద టీజర్లు ఇచ్చేసి అది వేస్తాను ఇది వేస్తాను, ప్రభుత్వ ఖర్చుతో సోషల్ మీడియా నడపటమే తప్పు. ఇటువంటి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసే ఇటువంటి యంత్రాంగాన్ని ప్రోత్సహించడం నేరం. సో కాబట్టి విజ్ఞులైన ప్రజలు ఏంటంటే ఇలాగ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం, పనికి మన వాళ్ళకి పోస్టులు ఇచ్చి పార్టీ పనులు చేయించుకుంటాం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇది ఓపెన్గా కూడా చెప్పాను కాబట్టి, ఎందుకంటే వాళ్ళ అందులోనే రాసి ఉంటుంది, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిజిటల్ మీడియా డైరెక్టర్, జీతం తప్పిది డిజిటల్ మీడియా డైరెక్టర్, ఇదేమో సోషల్ మీడియాకి. ఈ ఎగ్జాంపుల్ చాలు. డెఫినెట్గా విజ్ఞులైన ప్రజలు, శ్రావణ్ కుమార్ లాంటి వారు ఇటువంటి వాటి మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఈ రోజుకి ఫైనల్ పాయింట్ ఏంటంటే, మనం ఆవ కుంభకోణం గురించి మాట్లాడుకున్నాం, ఆ మ్యాగ్నిట్యూడ్ నేను ఏదో 120 కోట్లు అనుకున్నాను. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి లెటర్ కూడా అన్ని టీవీల్లో వచ్చింది, ఆ మ్యాగ్నిట్యూడ్ ఇంకొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. సో దయచేసి నేను తక్కువ నెంబర్ చెప్పినందుకు అంజదా భావించొద్దు, ఏదో నేను ఆ పార్టీ సభ్యుని కదా అని చెప్పి నేనేదో లాలూచీ పడి చిన్న నెంబర్ చెప్పలేదు. నేను అదే అని అనుకున్నాను, అంతకన్నా ఎక్కువ నెంబర్ ఉంటే కనుక నన్ను దయచేసి అబద్ధం చేసుకోవద్దని చెప్పి నేను మీకు చిన్న విజ్ఞప్తి చేస్తూ కట్టప్ప గురించి చెప్పామన్నా. జూనియర్ కట్టప్ప ఒకటి తయారయ్యాడు ఇప్పుడు అక్కడ ఆ జిల్లాలో. ఆ జూనియర్ కట్టప్ప లాటరైట్ అనే ఒక ఖనిజం, ఒక మట్టి, ఆ మట్టి మీద ఆండ్రూ అనే కంపెనీని హస్తగతం చేసుకుని కొన్ని దురాగతాలు స్టార్ట్ అయినాయి. అది కరెక్టే, జూనియర్ కట్టప్ప ఇన్వాల్వ్ అయింది కరెక్టే. అసలు ఏంటా ఏమ ఎవడా జూనియర్ కట్టప్ప ఏమా కథ అన్నది మనకి ఎలాగో ఈ శని ఆదివారాలు రచ్చ పండుగ సెలవు తీసుకుని నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. వచ్చే వారం ఆ జూనియర్ కట్టప్ప కథలతో మరిన్ని కథలతో హైదరాబాద్ నుంచి మన రాజధాని రచ్చబండి ఉంటుంది, అక్కడ కలుద్దాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ. మీరు నిన్న కేంద్ర ప్రభుత్వం దాకా చేసిన అఫిడవిట్ గురించి చెప్పారు, కేవలం సిఆర్డీ అని చెప్పేసి అంటారు, కానీ ప్రభుత్వం కానీ అట్లనే ఇక్కడ ఉన్న అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ అది రాజధాని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయమే. రాజధాని అందరూ ఇప్పుడు తరలింపు గురించి ఎవరు మాట్లాడలేదు, రాజధాని మీద అభిప్రాయం చెప్తున్నారు. రాజధాని తరలించేటువంటి అధికారం రాష్ట్రానికి ఉందా? ఒకసారి రాజధాని నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇది రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు మాట్లాడలేదు, దీని మీద ఏముంది? యాక్చువల్గా ఏంటంటే అన్ఫార్చునేట్గా అంబేద్కర్ గారికి ఇటువంటి వికృత చేష్టలు జరుగుతాయన్న ఐడియా రాలా పాపం కమిటీకి. క్యాపిటల్ అనే ఉంది, క్యాపిటల్స్ అని ఎక్కడ లేదు. క్యాపిటల్ అని ఉన్నా కూడా అది రాష్ట్రం డిసైడ్ చేసుకోవచ్చు అని ఉంది, కానీ రాష్ట్రం ఎన్నిసార్లు డిసైడ్ చేసుకోవచ్చు, ప్రభుత్వం మారినప్పుడల్లా డిసైడ్ చేసుకోవచ్చా అన్న క్లారిటీ వాళ్ళకి రాలా. బట్ డెఫినెట్గా ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ద డెసిషన్ ఆఫ్ ది సెంటర్ ప్రివైల్స్. బట్ ఇక్కడ సెంట్రల్ డెసిషన్ కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఒక చట్టాన్ని పాస్ చేశాం లోక్సభలో రాజ్యసభలో, ఆ చట్టంలో రాసిన దాని ప్రకారం ఎలా చేయాలి అనేది నిర్ణయించవలసింది కోర్టు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, గత కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం చేసింది, గత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన నిర్ణయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మార్చాలి అన్నా కూడా మార్చడానికి వీల్లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చేయలేరు, ఎందుకంటే అక్కడ చట్టం అయిపోయి ఉంది కాబట్టి. ఆ చట్టానికి సవరణ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయాలి, అది డెఫినెట్గా చేయరు. సో కాబట్టి ఆ చట్టంలో ఉన్నదాని ప్రకారం
ఏ రకంగా చూసినా కూడా ఆ క్యాపిటల్ అన్నది అసెంబ్లీ పూర్తి మద్దతుతో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి మా ప్రీతమ నాయకుడు, మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ ఆల్టెడ్ సపోర్ట్తో సహా దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అనుమానం లేదు. న్యాయస్థానంలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం నాకైతే లేదు. న్యాయం జరుగుతుంది. ఎనీ మోర్ డౌట్స్ ఫర్ టుడే? ఓకే.